ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకు అర్వణము అని మీరు గతంలో ఎప్పుడైనా విని ఉండొచ్చు. గ్రామ అర్వణము అని అంటారన్నమాట. సో గ్రామ అర్వణము అంటే ఏంటంటే, స్పెషల్గా మనం ఏదైనా ఒక ఊరికి వెళ్దాం అనుకున్నాం, ఓకేనా, లేదంటే ఒక నగరానికి వెళ్దాం అనుకున్నాం. ఈ నగరం అనేది మనకు నిజంగా కలిసి వస్తుందా కలిసి రాదా? చాలా వరకు కూడా ఈ యొక్క విషయం చాలామందికి తెలియదు. సో ఈ అర్వణానికి సంబంధించి, అంటే గ్రామ అర్వణానికి సంబంధించిన ఇదొక రహస్యం. సాధ్యమైనంత వరకు మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు వీడియోని స్కిప్ చేసి సగం చూసి ఇవన్నీ ఇప్పుడు ఎవడు పాటిస్తాడు అనడం అనేది సెకండరీ. మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, మీ ఊరి నుంచి ఒక పర్టికులర్ ఊరికి వెళ్ళి లాస్ అయి మళ్ళీ తిరిగి వచ్చారు, ఇంకొక ఊరికి వెళ్ళి ప్రాఫిట్ అయి వచ్చారు, లేదంటే ప్రాఫిట్ అయి ఇంకా మంచి రేంజ్లోకి వెళ్ళిపోయారు, అంటే మన యొక్క నక్షత్రానికి సూటబుల్ అయ్యే ఒక ఊరి యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఆ రెండు కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ మీరు ఆ ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ మీరు ఒక మంచి రేంజ్లో గ్రోత్లోకి వెళ్ళిపోతారు. ఇది దాని యొక్క రహస్యం. సో మరి ఈ గ్రామ అర్వణము ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్గా అయితే మీకు అర్థమైంది కదా, మనం ఏ ఊరికి వెళ్తున్నామో ఆ ఊరు మనకు కలిసి వస్తుందా కలిసి రాదా? ఇక్కడ చూడండి, ఒక చిన్న అంశాలు ఉన్నాయి. మనము ఒక ఊరికి వెళ్తే ధనలాభం కలుగుతుందా, ధన నష్టము కలుగుతుందా, ధనధాన్య లాభము కలుగుతుందా, స్త్రీ దరిద్రము కలుగుతుందా, పాద బీడ కలుగుతుందా, సంపద కలుగుతుందా, నెక్స్ట్ మనకు పనికిరానివి ఇంకా మూడు ఉన్నాయన్నమాట. సో ఈ మూడులో ఏదన్నా ఒకటి. సో మనకు అసలు ఏ ఊరు మనకు ఎట్లా కలిసి వస్తుంది అనేది మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఏ ఊరికి వెళ్దామనుకున్నారో ఆ ఊరికి సంబంధించిన ముందు క్యాలిక్యులేషన్ చేయాలి. సో మీకు నక్షత్రాలకు సంబంధించి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఒక్కసారి నేను నక్షత్రాలన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. మొట్టమొదటి నక్షత్రం అశ్విని, నెక్స్ట్ రెండవది భరణి, ఇట్లా కృతిక, రోహిణి, మృగాశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మాఘ, పుబ్బ, ఉత్తర ఫాల్గుని, దీన్ని ఉత్తర అంటుంటారు. సో హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, శతాభిష, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. సో ఇట్లా మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఒకటి తీసుకుందాం. అదేంటంటే హైదరాబాద్ అనే నక్షత్రం తీసుకుందాం. హైదరాబాద్కి నక్షత్రం ఏముంటుంది అంటే పునర్వసు నక్షత్రం ఉంటుంది. సో హైదరాబాద్కి పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పర్సన్ వస్తున్నాడు ఇక్కడ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు నుంచి వస్తున్నాడు, మాధవరావు అని వస్తున్నారు, రైట్. ఆయన పేరు మాధవరావు. సో మాధవరావు యొక్క నక్షత్రం ఏంటిది అంటే మాఘ వస్తుంది, ఓకేనా, మాఘ. సో ఇప్పుడు ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ పునర్వసు నక్షత్రం ఎక్కడుందో చూడండి. ఈ పునర్వసు నక్షత్రం మీరు అబ్జర్వ్ చేస్తే 7వ నక్షత్రం పునర్వసు. సో పునర్వసు ఒకటి, మాఘ వచ్చేంత వరకు చెక్ చేయాలి. పునర్వసు 1, 2, 3, 4. సో 4వ నక్షత్రం అయింది. మనము ఇక్కడ చూడండి, మనకు గ్రామర్వణం చేసేటప్పుడు గ్రామం యొక్క నక్షత్రం నుంచి పర్సన్ యొక్క నక్షత్రం వరకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మొదట 5 ధనలాభాన్ని కలిగిస్తుంది, తర్వాత 3 ధన నష్టాన్ని కలిగిస్తుంది, తర్వాత 5 ధనధాన్య లాభము కలిగిస్తుంది, తర్వాత 6 స్త్రీ దరిద్రాన్ని కలిగిస్తుంది, తర్వాత పాద పీడ, తర్వాత 4 సంపద, తర్వాత 3 పనికిరావు. సో మనకు 1, 2, 3 మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి, పునర్వసు 1, 2, 3, 4. సో 4వ నక్షత్రం
నాలుగవ నక్షత్రం ఎక్కడొస్తుంది? మొదటి నుంచి చూస్తే ఐదు ధనలాభము. సో ఈ పర్సన్ మాధవరావు అనే పర్సన్ హైదరాబాద్కి కనుక వస్తే 100% అతనికి ఏమవుతుంది? ధనలాభాన్ని కలిగిస్తుంది. సో ఇతను హైదరాబాద్లో 100% నివసించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఒకటి అయిపోయింది, ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే నెక్స్ట్ బేగంపేట తీసుకుందాం. సో బేగంపేట అనే ఈ పేరు యొక్క నక్షత్రం ఏముంటుందంటే ఉత్తర నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. సో బేగంపేటకి మనం ఉత్తరాషాఢ నక్షత్రం అనుకుందాం. దాని తర్వాత పర్సన్ పేరు వచ్చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు అనుకుందాం. సో నాగేశ్వరరావుకి నా. సో నాగేశ్వరరావు అనుకుంటే గనక ఈ నాగేశ్వరరావు యొక్క నక్షత్రం ఏమవుతుందంటే అనురాధ అవుతుంది. సో ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చెక్ చేయాలి. ఇప్పుడు ఉత్తరాషాఢ ఎక్కడుంది? ఇక్కడ చూడండి, 21. సో ఇప్పుడు ఇది ఒకటి అనుకోవాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 24వ నక్షత్రం అయింది. క్లియర్? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మొదటి 5, తర్వాత 3, 8 అయింది. 8+3, 13 అయింది. 13+6, 19 అయింది. 20, 24. సో 24వ నక్షత్రం కరెక్ట్ ఇందులోకి వచ్చేసింది, ఇంకా నెక్స్ట్కి పోలేదన్నమాట. సో ఇది సంపదని ఇస్తుంది. ఇది మనకు ఎన్నో పురాతన గ్రంథాల్లో, వాస్తు కౌముది అనే గ్రంథంలో మనకు ఈ వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా మనకు చెప్పడం అనేది జరిగింది. సో ఎవరైతే గ్రామానికి సంబంధించిన అర్వణము చేద్దాము అని అనుకుంటారో, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీ నక్షత్రాన్ని, ఊరి యొక్క నక్షత్రాన్ని తీసుకోండి. ఊరి నక్షత్రం, అసలు సార్ ఊరి నక్షత్రం ఎట్లా తీసుకుంటారు? సింపుల్ అండి, నక్షత్రాలకు సంబంధించిన పేర్లు ఉన్నాయా? చూచో చోలా ఇట్లా పేర్లు ఉంటాయా మీకు? హా హీ హూ ఏదో పేర్లు ఉంటాయి కదా. ఈ పేరుకి సంబంధించిన నక్షత్రం ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? సో బేగంపేట బా బే ఉంటుందా? సో ఈ బే అనే దానికి ఏమొచ్చింది మనకు సింపుల్గా? ఇక్కడ ఉత్తరాషాఢ వచ్చింది. అట్లా ప్రతి ఒక్క పేరుకి నక్షత్రం ఉంటుంది. ఊరికైతే ఖచ్చితంగా మనం పేరు ప్రకారం తీసుకుంటాం. ఒకవేళ ఊరికి కాకుండా మనిషికైతే ఎట్లా సార్? రైట్, మనకు ఖచ్చితంగా జన్మ నక్షత్రాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ జన్మ నక్షత్రం లేదు అప్పుడు మీరు నామనక్షత్రాన్ని తీసుకోవచ్చు. సో మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, ఏదైనా మనం ఊరికి వెళ్ళి మనం లాభపడతామా నష్టపడతామా అనేది కూడా ఈ చిన్న క్యాలిక్యులేషన్, చాలా చిన్న క్యాలిక్యులేషన్ అండి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరిగింది. సో 100కి 100% మీరు మన హరివాస్తుని ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీకు మీరు వాస్తుశాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలిసిన వాళ్ళు అవుతారు. సో ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.